ఈరోజు టాపిక్ ఏం చేద్దామబ్బా? ఏదో ఎందుకు మన చేతి రాతను మార్చేది, మనకు నిత్యం అవసరమయ్యే ఈ పెన్ను గురించి ఈరోజు టాపిక్ చేద్దాం. ఓకే, ఇక ఫిక్స్. ఇంతకీడేం చేస్తున్నాడు, వెళ్ళి చూద్దాం. అరే రామ్, అరే రామ్, ఏంటనే ఏం చేస్తున్నారు బాబు? ఏదో అని అలా కాలికి కూర్చున్నాను. మ్యాటర్ ఏంటో చెప్పు. అరే, నువ్వు నిజంగా తెలివైన వాడు అయితే నేను ఈరోజు ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను గెస్ అయ్యి. నీ గెస్ కానీ కరెక్ట్ అయితే నిజంగా నువ్వు తెలివైన వాడు అని నమ్ముతానరా. నాకేంటని టాస్క్? ఒక పెన్ను పుస్తకం పట్టుకొచ్చి ఏం రాసేస్తున్నావు? ఏంటి పెన్ను పుస్తకం పట్టుకొని తిరుగుతున్నావు? రే అవన్నీ వదిలే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నేను ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను గెస్ అయ్యి. సరేలే, వదలవు కదా. నువ్వు ఈరోజు ఐ థింక్ పెన్ను మీద వీడియో చేస్తావు అనుకుంటా. అచ్చి పోపోయ్, ఇడి గెస్ ఇంత కరెక్టా? అర్జెంటుగా మనం ఇంకన్నాడు తప్పించుకోకపోతే ఇడి తెలివైనవాడు అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. గేమ్ మాత్రం లేట్ చేద్దాం. నువ్వు నీ గెస్, అసలు నేను ఈరోజు వీడియోనే చెయ్యట్లేదురా. ఏంటని ఈరోజు ఆడుకోవడానికి నేనే దొరికానా? సరే వెళ్ళరా, నీ పని నువ్వు చూసుకో. సరేలేనే. అయ్యి బాబు, ఇడి గెస్ ఏంటండి, మరీ ఇంత కరెక్ట్ అయ్యింది. సరేనండి, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నెమ్మదిగా మాట్లాడుతానని ఏమనుకోకండి. నేను టాపిక్ చేస్తున్నట్టు, అది ఈ పెన్ను మీద చేస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సో ఫ్రెండ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ మొదలెడదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. అరే ఏంటండి ఇది, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మన చేతి రాతను మార్చిన పెన్ను ఎలా పుట్టింది, దాని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. మొదట్లో ఫౌంటైన్ పెన్ అంటే ఇగ్గు పెన్నులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో రాత చాలా అందంగా కనిపిస్తూ ఉండేది. కానీ ఆ పెన్నులు అప్పుడప్పుడు ఎక్కువ ఇంకు కక్కుతూ చేతులు, కాగితాలను పాడు చేస్తూ ఉండేవి. కొన్నిసార్లు ఈ సిర ముద్దలుగా కాగితంపై పడుతూ ఉండేది. చేతికి ఇంకు అంటుకోకుండా వాటితో రాసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పెన్నులు చొక్కా జేబుల్లోనూ ఇంకును కక్కేస్తూ ఉంటాయి. అయితే ఈ ఫౌంటైన్ పెన్నులను బాల్ పాయింట్ పెన్నులు భర్తీ చేశాయి. చేతి రాత, దిశ, గమనాన్నే ఇవి మార్చేశాయి. బాల్ పాయింట్ పెన్ను ఓ గొప్ప ఆవిష్కరణ అని చెప్పుకోవాలి. పారిశ్రామీకరణ ఊపందుకుని తయారీ విపరీతంగా పెరిగిన సమయంలో ఈ ఆవిష్కరణ జరగడం చాలా మేలు చేసింది. మొట్టమొదటిగా 1945 అక్టోబర్ 29 న్యూయార్క్ నగరంలోని గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్లోకి ఈ బాల్ పెన్ను వచ్చాయి. అయితే వీటి వాడకం విస్తృతమవ్వడానికి కొన్ని దశాబ్దాలైతే పట్టింది. రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ బాల్ పాయింట్ పెన్నుల తయారీ మొదలుపెట్టాక ఫౌంటైన్ పెన్నులకు పూర్తిగా డిమాండ్ అయితే తగ్గింది. బాల్ పాయింట్ పెన్నుల్లో జిగటగా ఉండే ఒక ప్రత్యేకమైన ఇంకును వాడతారు. ఇది తొందరగా ఆరిపోతుంది. కాగితం వెనక వైపు కూడా మచ్చలు కూడా పడవు. పెన్ను మొన్నలో గుండ్రంగా కదిలే ఒక చిన్న బాలు వంటిది ఉంటుంది. రాస్తున్న కొద్దీ ఇది తిరుగుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇంకు కిందకు వచ్చి కాగితం మీద స్థిరంగా పడుతుంది. ఈ బాలు వల్ల ఇంకు ముద్దలు ముద్దలుగా పడకుండా స్థిరంగా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్నులు శుభ్రంగా, సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. కానీ మొదట్లో వీటి ఖరీదు ఎక్కువగానే ఉండేది. రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ను ధర అప్పట్లో సుమారు 900 రూపాయలు ఉండేది. ఇప్పటి విలువ ప్రకారం లెక్కిస్తే దాని విలువ అక్షరాల 13,000 రూపాయలు ఉంటుందని అంచనా. అయితే బాల్ పాయింట్ పెన్ను తొలిసారిగా అమెరికా మార్కెట్లో ప్రవేశించింది, కానీ అదే మొట్టమొదటి బాల్ పాయింట్ పెన్ను కాదు. అంతకుముందు దక్షిణ అమెరికాలో ఇలాంటి పెన్ను ఉపయోగంలో ఉన్నట్టు ఈ పెన్ను తయారు చేసిన అమెరికా కంపెనీ హెడ్ వివరించారు. ప్లాస్టిక్ లభ్యత, తయారీ రంగం ఊపందుకోవడం, అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండటం, తెలివైన మార్కెటింగ్, ఇవన్నీ బాల్ పాయింట్ కంపెనీకు అనుకూల పరిస్థితులుగా మారాయి. అయితే అసలు ఈ బాల్ పాయింట్ పెన్ను సృష్టికర్త ఎవరు? బాల్ పాయింట్ పెన్ను సృష్టికర్త హంగేరీ, అర్జెంటీనాలకు చెందిన లజ్లో బీరో అనే పేరు చెప్తారు. కానీ ఈ పెన్ను అంతకన్నా పురాతనమైనదని సందేహాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన జాన్ జే లౌడ్ 1888 బాల్ పాయింట్ పెన్నుపై మొట్టమొదటి పేటెంట్ హక్కును పొందారు. వృత్తిరీత్యా ఈయన లాయర్ అయినా
చెక్క తోలు లాంటి కఠినమైన ఉపరితలాలపై కూడా రాయడానికి వీలుగా ఉండే ఒక ఇంకు పెన్ కావాలని ఆ రోజుల్లో అనుకున్నాడు. దానికోసం గుండ్రంగా తిరిగే స్టీల్ బాల్ను రూపొందించారు. దాన్ని ఒక వరలో రాయడానికి వీలుగా అమర్చడం జరిగింది. నేను కనిపెట్టింది ఫౌంటైన్ పెన్ కన్నా మెరుగైంది, కఠినమైన ఉపరితలాలపై రాయడానికి అనువుగా ఉండేది అని దీని పేటెంట్ కోసం పెట్టిన దరఖాస్తులో లౌడ్ వివరించారు. లౌడ్ కనిపెట్టిన పెన్ చెక్క తోలు లాంటి వాటి మీద రాయడానికి అనువుగా ఉన్నప్పటికీ కాగితంపై రాయడానికి అది పనికి రాలేదు. ఈ పెన్కు వ్యాపార విలువ లేదని భావించడంతో ఆయన పేటెంట్ హక్కును కోల్పోవాల్సి వచ్చింది. తరువాత దశాబ్దాలలో లౌడ్ తయారు చేసిన డిజైన్కు మెరుగులు దిద్దడానికి అనేక మంది ప్రయత్నించారు, కానీ ఎవరూ విజయవంతం కాలేదు. 1903లో లజ్లో బీరో మొట్టమొదటిసారిగా కాగితంపై రాసేందుకు అనువుగా ఉండే బాల్ పాయింట్ పెన్నును రూపొందించారు. హంగేరీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న బీరో అప్పటికి ఫౌంటైన్ పెన్నులు వాడి విసుగు చెందారని గెమ్మా కర్టిన్ వివరించారు. అయితే ఇంకు పెన్నుల్లో వాడే సిరను బాల్ పాయింట్ పెన్నుల్లో వాడడానికి వీలు పడలేదు. బాల్ పాయింట్ పెన్నుల కోసం ప్రత్యేకమైన సిరను తయారు చేయవలసి వచ్చింది. పాయింట్ పెన్నుల్లో వాడే సిర ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో బాల్ పాయింట్ పెన్నులకు తొందరగా ఆరిపోయే సిర కావాలని, పత్రికల ప్రచురణకు వాడే ఇంకు లాంటిది ఇందుకు అనుకూలంగా ఉంటుందని బీరో గ్రహించారు. ఈ సిర తయారు చేయడానికి బీరో తన సోదరుడు గ్యోర్జీ సహాయం కూడా తీసుకున్నారు. వృత్తిరీత్యా దంత వైద్యులైన గ్యోర్జీ జిగటగా ఉంటూ సులువుగా వ్యాపిస్తూ త్వరగా ఆరిపోయే సిరను కనుగొన్నారు. బాల్ పాయింట్ పెన్నుల్లో ఫౌంటైన్ పెన్నుల కన్నా తక్కువ ఇంకు ఖర్చు అవుతుందని గమనించారు. బాల్ పాయింట్ పెన్నుల్లో బాల్ గుండ్రంగా తిరుగుతూ క్రమ పద్ధతిలో ఇంకు కాగితంపై విస్తరిస్తుంది. రాయడం ఆపేసిన తరువాత ఆ బాల్ కదలకుండా బిగుతుగా ఉండి సిర లీక్ అవ్వకుండా గాలి లోపలికి చొరబడకుండా ఇంకు ఎండిపోకుండా ఉండేలా చూస్తుంది. లజ్లో బీరోకు 1938లో బాల్ పాయింట్ పెన్ మీద పేటెంట్ హక్కు లభించింది. కానీ అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండటంతో ఈ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేయడం సాధ్యపడలేదు. బీరో మరియు ఆయన సోదరుడు యూదులు కాబట్టి యుద్ధ సమయంలో యూరప్ నుంచి పారిపోయి అర్జెంటీనా చేరారు. అక్కడ తనలాగే పారిపోయి వచ్చిన జువాన్ జాజ్మే సహాయంతో బాల్ పాయింట్ పెన్నులను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు చేశారు. అయితే అర్జెంటీనా భాషలో జిరోమేగా పిలిచే బాల్ పాయింట్ పెన్నును తొలిసారి 1943లో విడుదల చేశారు. ఈ పెన్ డిజైన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ సంస్థను కూడా ఆకర్షించింది. ఒక్కసారిగా 30,000 పెన్నులను కొనుగోలు చేశారు ఆ సంస్థ వారు. విమానయానంలో ఆకాశంలో చాలా ఎత్తులో కూడా బాల్ పాయింట్ పెన్నులను వాడడం సులువైంది. ఇంకు పెన్నులైతే అంత ఎత్తులో ఉండే పీడనం వలన ఇంకు చిమ్ముతాయి. అయితే అర్జెంటీనాకు బయట ఈ పెన్నులు ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు. 1945లో అమెరికాలోని ఎవర్సార్కో హెబర్హార్డ్ ఫాబెర్కో సంస్థలు కలిసి ఈ పెన్నును అమెరికాలో విడుదల చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ వారి ప్రయత్నాలు అంత వేగంగా సాగలేదు. ఈలోపు అమెరికా వ్యాపారవేత్త మిల్టన్ రెనాల్డ్స్ అర్జెంటీనాలోని బుయెనస్ ఆరీస్ నగరానికి వెళ్ళినప్పుడు ఈ పెన్నును చూసి ముచ్చటపడి వాటిని కొనుగోలు చేశారంట. అమెరికాకు తిరిగి వచ్చిన తరువాత రెనాల్డ్స్ ఇంటర్నేషనల్ పెన్ కంపెనీ స్థాపించి ఈ సరికొత్త పెన్నును మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశారు ఈ సంస్థ వారు. మొదట్లో బీరో రూపొందించిన బాల్ పాయింట్ పెన్నుకు రెనాల్డ్స్ తగినన్ని మార్పులు చేసి ఆ ఏడాది అక్టోబర్లో మార్కెట్లోకి విడుదల చేశారు. మార్కెట్లో విడుదలైన సరికొత్త పెన్నును దాదాపు 900 రూపాయలు పెట్టి కొనడానికి జనం ఎగబడ్డారు. ఈ కొత్త బాల్ పాయింట్ పెన్నులో 2 ఏళ్లకొకసారి ఇంకు నింపుకుంటే చాలు. గింబెల్స్ సంస్థ 50,000 పెన్నులను కొనుగోలు చేసి 30,000 పెన్నులను మొదటి వారంలోనే అమ్మింది. ఈ సంస్థకు ఒక కథనం ప్రకారం గింబెల్స్కు మొదటి 6 నెలల్లోనే సుమారు 41 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని కథనం. ప్రస్తుత కాలంలో అది దాదాపు 602 కోట్ల రూపాయలకు సమానమని వివరించారు. బాల్ పాయింట్ పెన్ను మనందరి రోజువారీ జీవితంలో ఒక భాగమయ్యింది. బాల్ పాయింట్ పెన్ను తెలియని వారు వాడని వారు అంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఈ డిజైన్ పెన్నులను తప్పనిసరిగా ఇష్టపడతారు. మొదటి తరం బాల్ పాయింట్ పెన్నులు కొంతవరకు ఫౌంటైన్ పెన్నుల శైలినైతే అనుకరించారు. వాటిని లోహాలతో తయారు చేసేవారు.
ఫౌంటైన్ పెన్నుల్లాగే వీటిల్లో కూడా ఇంకు నింపుకోవాల్సి ఉండేది. అయితే రెనాల్డ్స్ పెన్నుల్లో రెండేళ్లకు ఒకసారి ఇంకు నింపుకుంటే సరిపోయేది. సరళంగా మృదువుగా ఏ రకమైన గందరగోళం లేకుండా ఇంకు కక్కకుండా కాగితాలు పాడవకుండా రాసే రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్నులు వాడటం మొదలుపెట్టాక ఫౌంటైన్ పెన్నులకు దానికి ఉన్న తేడా ఏంటో జనాలకు అర్థమైంది. అయితే ఫౌంటైన్ పెన్నుల రాతలో ఉన్నంత అందం బాల్ పాయింట్ పెన్నులతో రాదన్నది కొందరి అభిప్రాయం. అయినా బాల్ పాయింట్ పెన్నులు బాగా సౌకర్యవంతంగా ఉండడంతో వాటి వాడకం పెరగడం మొదలైంది. అయితే ఇంతలో ఓ సమస్య వచ్చి పడింది. బాల్ పాయింట్ పెన్నులు ఇంతమందిని ఆకట్టుకోవడంతో ఎవర్ షార్ప్ ఫౌంటైన్ పెన్నులు తయారు చేసే పార్కర్ కంపెనీతో సహా అనేక కంపెనీలు బాల్ పాయింట్ పెన్నులు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. కానీ జనాలు రీఫిల్స్ కొంటూ పెన్నులు కొనడం మానేశారు. అయితే బాల్ పాయింట్ పెన్ను ఎన్నో సంవత్సరాలు వాడొచ్చు, రీఫిల్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఈ సౌకర్యంతో ఆ పెన్నులకు ఉన్న మార్కెట్ కొంచెం నెమ్మదైందని చెప్పుకోవాలి. అయితే ఈసారి బాల్ పాయింట్ పెన్నుల పరిణామ క్రమంలో మలుపు ఫ్రాన్స్ నుంచి వచ్చింది. బాల్ పాయింట్ పెన్నుల కంపెనీ నడిపిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త మార్సెల్ బిక్ మార్కెట్ను అర్థం చేసుకోవడంలో నిపుణులు. బాల్ పాయింట్ పెన్నును వాడి పారేసే విధంగా రూపొందించారు ఆయన. అధిక స్థాయిలో ఉత్పత్తి చేసి చవకగా అందించే పెన్నులను మార్కెట్లకు తీసుకురావడం జరిగింది. సొసైటీ బిక్ అనే సంస్థను స్థాపించి చౌక పెన్నుల ఉత్పత్తి ప్రారంభించారు. ఈ సంస్థలో లోగో బాల్ పాయింట్ పెన్నుల్లో ఉండే బాలుముఖంగా ఉన్న ఒక బాపు బొమ్మతో ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. బాల్ పాయింట్ పెన్నులను ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లతో పోల్చవచ్చు. వీటిని కొనుక్కోక ముందు ఏదైనా రాయాలంటే ఒక అనుకూలమైన వాతావరణం ఉండాలి. రాయడానికి వీలుగా ఉండే అన్ని సదుపాయాలు కూడా ఉండాలి. కానీ బాల్ పాయింట్ పెన్నుతో రాయడానికి అవేమీ అవసరం ఉండేది కాదు. మంచు ప్రదేశాల్లో వర్షం పడుతున్నప్పుడు సముద్ర మధ్యలో ఎక్కడైనా ఎలాగైనా కూడా ఈ బాల్ పాయింట్ పెన్నులతో రాయవచ్చు. బాల్ పాయింట్ పెన్నులకు బ్యాటరీ లాంటివి కూడా అవసరం ఉండదు. మధ్యలో ఛార్జింగ్ వంటివి కూడా అవసరం లేదు. ఎంత చిన్న జేబులోనైనా చక్కగా అమిరిపోతాయి ఈ బాల్ పెన్నులు. ఇంకు అయిపోయేంత వరకు నిరంతరంగా సులువుగా రాసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఇంత గొప్ప డిజైన్ కలిగిన బాల్ పాయింట్ పెన్నులు కూడా కనుమరుగవుతున్నాయి. ఒకవేళ ఈ పెన్నులను ఇప్పుడు కానీ కనుగొని ఉంటే ప్రపంచంలో అతిపెద్ద విశేషంగా పరిగణించి ఉండేవారు. అయితే బిక్ ఉత్పత్తి చేసిన చౌక పెన్నులు విజయవంతం కావడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. అదేమిటంటే ప్లాస్టిక్ ఉత్పత్తి పెరగడమని చెప్పుకోవచ్చు. తరువాత కాలంలో ఈ పెన్నులు మరింత చౌక ధరకు లభ్యమవడం మొదలయ్యింది. అయితే రచయిత ఫిలిప్ ఎన్సర్ 2012 చేతిరాత మీద రాసిన ది మిస్సింగ్ ఇంక్ అనే పుస్తకంలో బాల్ పాయింట్ పెన్ను యొక్క విశిష్టతను గురించి కొనియాడారు. ఈయన ఈ పెన్నులను చౌకగా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడమే కాకుండా దశాబ్దాల తరబడి నిలిచిపోయేలా వీటి రూపకల్పన చేశారని ప్రశంసించారు. బాల్ పాయింట్ పెన్నుల్లో క్రిస్టల్ పెన్నులది విలక్షణమైన డిజైన్. 1950 నుంచి క్రిస్టల్ పెన్నుల ఉత్పత్తి ప్రారంభమైంది. 2006 10,000 crore క్రిస్టల్ పెన్నులు అమ్ముడయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి. షడ్భుజీలో ఉండే క్రిస్టల్ పెన్ చేతితో పట్టుకొని రాయడానికి చాలా సులువుగా ఉంటుంది. పారదర్శకంగా ఉండటం వల్ల ఈ పెన్నుల్లో ఇంకు ఎంత ఉన్నదనేది మనకు తెలుస్తుంది. బిగ్ పెన్నులు ఆఫ్రికా సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయని ఎన్సర్ తెలిపారు. బిగ్ పెన్నులు ఆఫ్రికా సమాజాన్ని మలుపు తిప్పాయి. బిగ్ పెన్నులు ప్రవేశపెట్టక ముందే ఆఫ్రికాలో రాసేందుకు సులభమైన మార్గం అంటూ ఏమీ లేదు. ఇంత విశిష్ట సాధించిన బాల్ పాయింట్ పెన్ను కూడా ఒక ముఖ్యమైన విమర్శను అయితే ఎదుర్కోవడం జరిగింది. అదేమిటంటే 1950 నుంచి వాడి పారేసే వీలున్న బాల్ పాయింట్ పెన్నులను కోట్ల సంఖ్యలో ఉత్పత్తి చేశారు. దీని వలన అపారమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏడాది 160 crore బాల్ పాయింట్ పెన్నులను వాడి పారేస్తున్నారని అంచనా వేస్తున్నారు. అలా పారేసిన కోట్లాది పెన్నులన్నీ భూగర్భంలో పేరుకుపోయి ఉంటాయని కర్టిన్ అన్నారు. కొన్ని రకాల పెన్నుల్లో మళ్ళీ రీఫిల్ వేసుకుని వాడవచ్చని, కానీ మనం దాన్ని పారేసి కొత్తది కొనుక్కుంటున్నాం, ఇది చాలా వింతైన విశేషమని కర్టిన్ అభిప్రాయపడ్డారు. బిగ్ కంపెనీ
74% రీసైకిల్ ప్లాస్టిక్ను ఉపయోగించి వివిధ రకాల పెన్నులను ఉత్పత్తి చేస్తుంది. కొందరు తయారీదారులు వాడిన తరువాత పెన్నులను పారేయకుండా రీఫిల్ మార్చుకొని మళ్ళీ వాడేలా కొనుగోలుదారులను ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు పెన్నులను అట్టతో లేదా లోహంతో తయారు చేస్తున్నారు. అయితే లోహంతో చేసే పెన్నుల ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. కానీ బాల్ పాయింట్ పెన్నులు ఎప్పటికీ నిలిచే ఉంటాయి, వాటి స్థానాన్ని అవి కోల్పోవు. సాంకేతిక ప్రపంచంలో టెక్నాలజీ పాతదైపోయిందని అంటారే గాని పెన్నులు పాత అయిపోయాయని ఎవరు అనరు. ఎంత గొప్పవారైనా వారు పనిచేసే టేబుళ్లపై ఖచ్చితంగా కొన్ని బాల్ పాయింట్ పెన్నులు అయితే ఉండే ఉంటాయి, ఎందుకంటే ఈ బాల్ పాయింట్ పెన్నులతో అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇంతటితో ముగిసింది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పెన్నులకు ఇంపార్టెన్స్ ఇస్తారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా వీడియో చేయనన్నా? అబ్బా చూసేసాడు రైడు. నువ్వెప్పుడు వచ్చారా తమ్ముడు? నువ్వు మొదలు పెట్టినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను అనయ్య. సారీరా. సారీ ఎందుకులేనయ్య, నాకు ఏదేమైనా టాపిక్ కూడా బాగానే ఉందిలే. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తుంటాం. జై హింద్.